చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించాలి అన్న ఆలోచన పక్కన పెట్టి ఇలా ఏదో సినిమాలు చూసినట్లుగా, మరి సినిమాల ప్రభావమా? సినిమాల ప్రభావం పిల్లల మీద పడుతుంది అనుకుంటున్నాం, కానీ రాజకీయ నాయకుల మీద కూడా సినిమాల ప్రభావం పడుతుందా అనే భయం వస్తుంది. ఇప్పుడు ఒక నిమిషం అండి, రామయ్య గారు, రామయ్య గారు, కృష్ణకుమారి గారు ఒక మాట అన్నారు, హైదరాబాద్ వచ్చేసాము ఇదని. రాష్ట్రంలో మీరు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్లో ఉన్నారు, రెండు రాష్ట్రాల భాష తీరు ఇదంతా కూడా తెలుసు, కానీ ఇక్కడ తెలంగాణలో ఒక రకంగా కొంచెం సూటిగా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కొన్ని పదాలతో, తిట్లతో అవి కామన్ వర్డ్స్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒక చిన్న చూపు లాగా చూస్తున్నట్టు ఉండేది. కానీ నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి, ఇప్పుడు ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక మంత్రి నాతో స్వయంగా చెప్పారు, భాష గురించి, ఆంధ్రప్రదేశ్ భాష, మా భాష బాగుంటుందని నేను గర్వంగా చెప్పిన రోజు, ఏం బాగుంటుంది ఒకసారి చూడండి, మా నోరు తెరిస్తే ఎలాంటి భాష మాట్లాడుతున్నారో చూడండి, మీరా మాకు చెప్పేది, మేము చిన్న చిన్న పదాలు ఏదో మాట్లాడుకుంటాం, ఆడవాళ్ళని ఎక్కడ తీసుకురాము అని చెప్పారు. ఏమర్థం చేసుకోవాలి అండి ఇక్కడ? వీళ్ళని భాషలో తక్కువ చేసిన వాళ్ళేమో గర్వంగా ఏదోనా ఉంటే పొలిటికల్ ఫైట్స్ చేసుకుంటున్నారు, ఇక్కడ భాష మాది భేష అనుకున్న వాళ్ళమేమో ఈరోజు దిగజారిపోతున్న పరిస్థితుల్లోకి వెళ్తున్నాం. రామయ్య గారు మాట్లాడచ్చమ్మా, మాట్లాడండి. చాలా చక్కగా మంచి తెలుగు మాట్లాడుతున్నారమ్మా మీరు. ఫస్ట్ టైం సారీ మీ భాష వింటాం నేను. చాలామంది యాంకర్స్ మాట్లాడే తెలుగు కూడా వింటుంటానమ్మా, మీరు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. కంగ్రాచులేషన్స్ అమ్మా, అభినందిస్తున్నాను. మంచి తెలుగు మాట్లాడుతున్నారు లక్ష్మి గారు. తర్వాత వారు మాట్లాడిన తర్వాత, కృష్ణకుమార్ గారు మాట్లాడిన తర్వాత నాకు కొంచెం భయం వేసిందమ్మా, నాకు భయం వేసింది. ఆమె మాట్లాడితే వీఆర్ సేఫ్, వీఆర్ నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నట్లుగా ఉంది. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఆమె మాట నిజమమ్మా? అవును, ఆమె మాట్లాడిన తీరు చూస్తే నాకు కొంచెం భయం వేసింది. వీఆర్ సేఫ్ బికాజ్ వీఆర్ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ రాష్ట్రంలో లేము గనుక మీ బూతుల రణగొణ ధ్వనులు మేము వినాల్సిన అవసరం లేదు గనుక, తెలంగాణ వారు ఏదో వాడుక భాషలో మాట్లాడే చిన్న చిన్న బూతులతో మేము అడ్జస్ట్ అయిపోయాం, మీరేమి బూతులయ్యా బాబు, ఇదేమీ పరాకాష్ఠకు చేరిపోయింది ఆంధ్రప్రదేశ్ లో బూతుల పురాణం. గౌరవ మంత్రి గారు మాట్లాడిన తీరు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఊరిక స్టేరింగ్ ఎట్ హిమ్ అంటాం ఇంగ్లీష్ లో, ఆయన మౌనంగా ఊహించి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్న తీరు, కొన్ని చోట్ల వెకిలి నవ్వులు నవ్వుతున్న తీరుతోటి మేము చాలా అదృష్టవంతులండి, మీ రాష్ట్రంలో లేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము అన్నట్లుగా ఆమె మాటలు, ఆమె ముఖ కవళికలు నాకు కనిపించాము. చాలా దురదృష్టం. ఈ రోజున మేము ఇంకా బాధపడుతున్నాం, ఈ రోజున బాధపడుతున్నాం. బైబిల్లో ఒక మాట చెబుతారమ్మా, దుష్టులకు దూరముగా ఉండు అంటారు, దుష్టులకు దూరముగా ఉండు. అట్లాగే అదే పాటించినట్టుగా కనపడుతున్నారు మాకు లక్ష్మి గారు. మేము కూడా దూరంగా ఉండాలని చూస్తున్నాం దుష్టులకు. దూరంగా ఉంటే మా బాధ్యతల నుంచి మేము పారిపోయినట్టు అవుతుంది. వారి బూతులు ఎదుర్కొంటూనే మేము బూతులు మాట్లాడకుండా, మీరు ఇందాక అన్నారు బూతుకు బూతు సమాధానం చెప్పే రీతిలో ఉందని, మేము సమాధానం చెప్పమ్మా. బూతుకు బూతు సమాధానం చెప్పదు తెలుగుదేశం పార్టీ. ఆ బూతును భరిస్తూనే గౌరవ ముఖ్యమంత్రి, లేకుంటే గౌరవ మంత్రివర్యులు, గుడివాడ వాసులు, కృష్ణకుమార్ గారి గుడివాడే, నేను గుడివాడలో ఉద్యోగం చేసిన నేపథ్యం ఉంది నాకు, పరిచయం బాగా, ఇల్లు తెలుసు నాకు గుడివాడ. ఆ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ మహా న్యూస్ తరఫున రిక్వెస్ట్ చేస్తూనే, మీ ముగ్గురు మహిళల తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తూ, అయ్యా వీలైనంత వరకు మీరు బూతులు తగ్గించి మాట్లాడుకుందాం, మీ బూతులకు భయపడుతున్నారు ఇతర రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు కూడా, మీరు బూతులు తగ్గించి మనం వాదపోదాలు చేసుకుందాం. టంగుటూరు ప్రకాశం పంతులు గారమ్మా ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజమండ్రి రైల్వే స్టేషన్ లో దిగితే అందరూ స్లోగన్స్ ఇస్తున్నారట, జై జై అని చెప్పి జిందాబాద్లు కొడుతున్నారట. ఆయన పిలిచి ఎవరే వెధవల్లారా, ఆయన ఈ మాట వాడేవాడు ఎక్కువగా, ఎంత పెద్ద అనేది ఎవరే వెధవా అనేవాడట. అది ఒక వాడుక పదం ఆయనకి, టంగుటూరు ప్రకాశం పంతులు గారికి. ది గ్రేట్ ఉక్కు మనిషి అమ్మ, బ్రిటిష్ తుపాకులకి గుండె చూపించిన వ్యక్తి, కాల్చుకో ఎక్కడ ఎంతమందిని కాలుస్తావని గుండె ఎదురొడ్డిన వ్యక్తి అమ్మ టంగుటూరు ప్రకాశం. ఒరే, అధికారం అనేది మనకు ఒక బాధ్యత, హక్కు కాదు, ఒక బాధ్యత. ప్రజలు మన భుజస్కంధాల మీద పెట్టారు, ఆ బాధ్యతలు జాగ్రత్తగా మోయాలి. మీరు జిందాబాదులు జేజేలు కొడితే ఆ బాధ్యత సక్రమంగా మనం నిర్వర్తించలేము. ఇది హక్కు కాదు,
బాధ్యత, ప్రజలు మనకు ఇచ్చిన బాధ్యత. ఈ దురదృష్టం, ఈ ప్రభుత్వం, ఈ గౌరవ ముఖ్యమంత్రి, ఈ అనాగరిక మంత్రి, నేను చూడమ ఎంత చక్కగా, ఇది పెద్ద తిట్టు కానీ ఎవరికి ఇబ్బంది లేని తిట్టు. ఈ అనాగరిక మంత్రి ఇది హక్కు అనుకుంటున్నాడు, ప్రజలు మా హక్కు ఇచ్చారండి, 151 మందిని గెలిపించారండి, మా ఇష్టారాజ్యం అన్నట్లుగా ఉంది. ఇది సరైన విధానం కాదమ్మా. ఇప్పటికైనా మంత్రి గారు మంత్రి మార్చకపోతే ఏం చేయాలమ్మా? ముఖ్యమంత్రిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు లక్ష్మి గారు, అమ్మ కృష్ణ కుమార్ గారు, మీకు తెలిసే ఉంటుంది, ఒక మంత్రి అవినీతికి పాల్పడుతున్నాడు, ఆ విషయం ఆయన దృష్టికి వచ్చింది, ముఖ్యమంత్రి గారి దృష్టికి. ఏసీబీ వాళ్ళని పిలిచి, యు ట్రాప్ దట్ ఇడియట్, ఇడియట్ అంటే అమ్మ మంత్రి, 10,000 రూపాయలు తీసుకుంటూ దొరికిపోయాడు మంత్రి, అతన్ని సస్పెండ్ చేశారు, ఇక అతనికి మంత్రి పదవి లేదు. మరి మన అనాగరిక మంత్రిని ఎన్నిసార్లు చేయాలి ముఖ్యమంత్రి గారు? ఆయన బాధ్యతని భావించినట్లయితే, ఇది నే బాధ్యత ప్రభుత్వం నిర్వహణ అనేది భావించినట్లయితే, ఎన్ని దఫాలు ఇతన్ని సస్పెండ్ చేయాలి, ఎన్ని దఫాలు మెడబెట్టి బయటకు గంటాలి, హౌస్ లో నుంచి కానీ, కేబినెట్ లో నుంచి కానీ, సెక్రటేరియట్ నుంచి కానీ. రామయ్య గారు, కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఇది బాధ్యత అనుకోవట్లేదు, ముఖ్యమంత్రి గారు కూడా ఇది నా హక్కు అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దురదృష్టం అది, హక్కుకి బాధ్యతకి భేదం, ఆ గ్యాప్ తెలియని ముఖ్యమంత్రి మనకు ఉండటం చాలా బాధాకరం అని చెప్పి కూడా తెలియజేస్తూ, మనం ఇట్లా టీవీలో మనం చెబుతూ ఉంటే. కానీ నిన్న భువనేశ్వరి గారు, భువనేశ్వరి గారు తీయకుండా అంటారు, మనం ఇట్లా చెబుతూ పోతే ఈ అనాగరిక మంత్రి కూడా, ఈ బూతుల మంత్రి కూడా తన భాషను మార్చుకునే అవకాశం ఉందేమమ్మా? మనం కూడా దేవుణ్ణి ప్రార్థిద్దాం, ప్రార్థించండి, ఈ బూతుల మంత్రి బూతుల నుంచి రాష్ట్రాన్ని కాపాడండి అని మనం మాట్లాడదాం. ఎగ్జాక్ట్లీ, మార్చుకుంటారా లేదా ఆయన చూసి నేర్చుకుంటారా జనాలు కూడా అర్థం కాని పరిస్థితి. అయితే ఇక్కడ ఒకటండి, నిన్న భువనేశ్వరి గారు ఒక లెటర్ రాశారు, అందులో ఎవరిని ఎక్కడా నొప్పించకుండా, నా మీద జరిగిన ఇది ఒక దాడి అని కూడా అనకుండా, చాలా సౌమ్యంగా వచ్చిన లెటర్ని, అంటే ఇప్పుడు ఇంత పెద్ద దాడి జరిగినప్పుడు, ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఇలాంటి లెటర్లు అనేది సాదా సీదాగా సౌమ్యంగా అయిపోతే చేతగానితనంగా చూసే అవకాశాలు ఉన్నాయా? అంటే అలా అని ఆవిడ కూడా ఏదో తిట్టాలని నేనేం కోరుకోవట్లేదు, కానీ ఆవిడ లెటర్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఇప్పుడు ఆంధ్ర ప్రజలు? విన్నామ్మా, చాలా చక్కగా అడిగారు, నాకు కూడా నేను ఆ లెటర్ చూసిన తర్వాత, అంటేనండి, డొక్క శుద్ధి ఉండే వాళ్ళు రాసే లెటర్ అది, డొక్క శుద్ధి లేని వాళ్ళు, డొక్క శుద్ధి అంటే చదువు సంధ్యలు, సభ్యత సంస్కారం ఉన్నవాళ్ళు రాసే లెటర్ అదమ్మా. చదువు సంధ్యలు, సంస్కారం, సభ్యత లేని వాళ్ళు మాట్లాడే మాటలు మన మంత్రి గారు వాడేదమ్మా. ఆమె లెటర్ చాలా చక్కగా చెప్పారు, ఏదో సామెతలాగా ఆ రోజున ఆవిడకి జరిగిన అవమానాన్ని దిగమింగుకొని సమాజంలో ఆమె రిక్వెస్ట్ చేశారు, ఇటువంటి జరగకుండా చూడండి అని. సమాజానికి ఒక ప్రశ్న అది, ఆమె నిన్న వ్రాసిన లేఖ సమాజానికి, 4 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆమె ఒక ప్రశ్న వేసినారు, ఇటువంటి జరగకుండా చూడండి అని. ఎవరు చూడాలి? ముఖ్యమంత్రి చూడాలి. ఆయన అన్ఫిట్ అయిపోయినాడు, ఇటువంటి చేయలేడు, తన అసమర్థత వ్యక్తం చేశాడు, నేను బూతులు కంట్రోల్ చేయలేను, బూతులు ఉంటేనే మాకు బాగుంది అన్నాడు ఆయన. మీరు గమనించారు లేదమ్మా, సారీ ఒక్క మొక్క మాట చెబుతాను, చంద్రబాబు నాయుడు గారు ఆ అవమానాన్ని ఆనాడు కౌరవ సభలో పాండవులకు జరిగినట్లుగా ఈ శాసనసభలో చంద్రబాబు నాయుడు గారికి, ఆయన సతీమణికి, కుటుంబ సభ్యులకు జరిగింది. ఆయన నేను ఇక రాను ఈ సభకి, ఇది కౌరవ సభ, గౌరవ సభగా మారేంత వరకు కూడా నేను రాను అని ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి, ఒక్క నిమిషం, ఒక హాఫ్ మినిట్, 20 సెకండ్, ఆయన సభ పెట్టి, మీ అందరికి తెలుసు, కృష్ణకుమారి గారికి తెలుసు, నాకు తెలుసు, 40 సంవత్సరాలుగా నాకు తెలుసు, ఆయన చాలా గుంభనంగా ఉండే మనిషి, చాలా గంభీరంగా ఉండే మనిషి, ఎప్పుడు కూడా ఆయన కళ్ళు చెమర్చటం కూడా మేము ఎప్పుడు చూడలేదు. ఆయన బోరు బోరున విలపిస్తుంటే, విలపించటం ఏడవటం, ఏడపడటం కంటే పెద్ద మాట వాడేది, విలపిస్తుంటే ఈ పనికి మాలిన అరాచక సంఘం, అరాచక ముఠ, దాన్ని కూడా ఎగతాళి చేస్తాడు. నేను చెప్పాను, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఏడవలేదు ఆయన, నేను అడిగాను తర్వాత, దట్ వాజ్ అబౌట్ 8:30 ఆర్ 9 ఆన్ ద సేమ్ డే, ఎందుకు సార్ మీరు అట్లా
బ్రేక్ అయ్యారు ఎందుకండి అన్నట్టు. అంటే ఆయన యాంటీ రూమ్ లో ఒకటే మాట చెప్పారు, నేను ఆయన ఇంకొక నాయకుడు ముగ్గురే ఉన్నామ్మా. బాధేసింది, చెలించిపోయి ఉంది. అంటే 40 సంవత్సరాలు 4 దశాబ్దాలు నాకు భారీగా ఎన్నో సేవలు అందించింది, నేనేం చేసినా పట్టించుకోలేదు, నా కాళ్ళకు ఇచ్చేసి ఎంతో సేవ చేసేది, నాకు ఒంట్లో బాగుండకపోతే ఆమె చూపించే తపన నాకు తెలుసు. ఆవిడ నన్ను చూసి ప్రేమగా తెలుసు. నేను రాజకీయంగా ఎక్కడెక్కడో తిరుగుతున్నా కూడా వచ్చిన తర్వాత ఇంటి వ్యాపారాలు కావచ్చు, ఇది కావచ్చు, ఇంట్లో కావాల్సిన ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెట్టలేదు రామయ్య గారు. నా రాజకీయాన్ని నేను రాజకీయాల్లోకి వచ్చి నా భార్యని ఈ రకంగా అవమానపరచడానికి నేను కారకుండాను. నా భార్యని ఆ రకంగా అవమానిస్తే నా భార్య భర్త ఆ సంబంధం నాకు గుర్తొచ్చి నేను విలపించడం జరిగింది, ఏడటం జరిగింది. నాకు రాజకీయంగా ఏదైనా జరిగితే ఇంకా ఓడిపోయి ఇంకా 4 సార్లు ఓడిపోయినా కూడా నేను అట్లా విలపించి ఉండేవాడు కదా. రాజకీయం ప్రజలు మనకి ఇచ్చే బాధ్యత అది. భర్తగా నేను విలపించాను, నాట్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ, నాట్ యాజ్ పొలిటికల్ లీడర్. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అయిన వ్యక్తిని నేను ముఖ్యమంత్రి కదా అవుతాను, మరలా నాకు పెద్ద పొయ్యేదేముంది అంటే ప్రతి మహిళా కంట నీరు పెట్టినా. ఈవెన్ వైఎస్ఆర్సిపి నేను పేరు చెప్పనమ్మా, పేరు చెబితే వీళ్ళు ఆమె అమ్మాయిని కట్ చేస్తారు. ఇప్పటికే ఆ అమ్మాయికి సీట్ ఇవ్వరాదు అని అనుకుంటున్నారు పాపం. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పారమ్మా, సార్ మేము ఎవరికి చెప్పుకోవాలి సార్, మేము తోటి మహిళకు అవమానం జరిగితే చెప్పలేకపోతున్నాం సార్, ఖండించిన సభలో మేము మాట్లాడలేకపోతున్నాం సార్ అని ఆ అమ్మాయి చెబితే ఏమమ్మా, అది కూడా అర్థం చేసుకొని ఏదో సాయంత్రంగా గొంగల్లో అన్నం తింటున్నామమ్మా మనం, వెంట్రుకలు వస్తాయి అనుభవించండి, వెంట్రుకలు కూడా తినండి, లేదా జాగ్రత్తగా తీసి మీరు అన్నం తినండి అంటున్నారు. వెంట్రుకలు మామూలే, మా బూతులు మామూలే, మా చెత్త పనులు మామూలే, మా అసాంఘిక కార్యక్రమాలు మామూలే, మీరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని వీటికి దూరంగా ఉంటూ జీవనం గడపండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ పవర్. అది వాళ్ళు మాట్లాడుతున్నారమ్మా కృష్ణకుమార్ గారు. సీతారత్నం గారు ఏమండి, మీరు కూడా కృష్ణా జిల్లానే, నేను పదే పదే మీ జిల్లా